नमस्ते वेलकम टू एस नाइन टीवी न्यूज़ मुंदुगा हेडलाइंस चूद्दा पोलीस अधिकारी परुगु परुगु नागार्जुन सागर प्रोजेक्ट को कोनसागुतुन्ना भारी वरद अंदुके पट्टुपट्टी सागुनीलनु तेच्चि प्रति ऊरिनि सस्यश्यामलं चेसां రాష్ట్రంలో భూగర్భ జలాలు అత్యధికంగా పెరిగిన జిల్లా వనపర్తి అని తెలిసినప్పుడు ఎన్నెల్ల కష్టం ఫలించింది కర్ణాటకలో ఓ పోలీస్ అధికారి ప్రభుత్వ వాహనంలో ఫ్యామిలీతో మార్కెట్ కు వచ్చాడు ఆయన పండ్లు కొంటుండగా అక్కడకు చేరుకున్న ఓ రిపోర్టర్ ఈయన ప్రభుత్వ వాహనాన్ని ఎలా వాడుతున్నారో చూడండి అంటూ కవరేజ్ మొదలు పెట్టాడు హాస్పిటల్ కు వెళ్తున్నా అంటునే ఆఫీసర్ పారిపోయాడు ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ పోలీస్ ఫ్యూచర్ ఏంటో అంటుంటే ఆ ఇంకొందరు కెమెరా లేకుండా ఆ రిపోర్టర్ దొరికితే ఆయన పరిస్థితి ఏంటో అని కామెంట్ చేస్తున్నారు गवर्नमेंट वेहिकल वील मार्केट मड़वा मार्केट अंत बंद फैमिली गवर्नमेंट सरकारी वाहन फैमिली बंद हास्पिटल हास्पिटल गवर्नमेंट हास्पिटल बनी सर हास्पिटल नागार्जुन सागर प्रोजेक्ट को कोनसागुतुन्ना भारी वरद 20 क्रस्ट गेट फीट मेरा एत्ति दिगुवकु नीटि विडुदल इनफ्लो 119,151 क्यूसेक्कुलु औट्फ्लो 214,000 क्यूसेक्कुलु नीति सामर्थ्यं 309.35/312.0450 टीएमसी प्रस्तुत नीति मट्टं 589.10/590 अडुगुलु पर्यावरण परिरक्षण ध्येयंगा पश्चिम गोदावरी जिल्ला नरसरापुरंलो 15 नदी जलालतो सुमारु 9000 मट्टी गणनाधुनि विग्रहालु गत 8 संवत्सरालुगा उचितंगा पंपणी पट्टणानिकि चेंदिन काशी विश्वेश्वरराव भक्तुलकु पंपणी चेस्तुन्नानि विश्वेश्वरराव तेलिपारु काबट्टि पट्टणपुर प्रजलु मट्टी विनायक विग्रहालनु पूजिंचालनि कोरारु చాలా కష్టపడి దొరకటం మళ్ళీ ఆయన తయారు చేసి ఇస్తాడా మనం తయారు చేసుకోవాలి తయారు చేసి ఇస్తే 50 రూపాయలు ఇచ్చుకున్నా పర్వాలేదు ते
राष्ट्र भूगर्भ जला अत्यधिक जिला वनपर्ति अने कष्ट फली दशाबाला अदृश्यम पिटल पक्षु जीवराशि ने केसीआर नायकत्व में सागनी राक तो तिगे कभिवृद्धि विषय में एला विवक्ष ले अंदर बाली अंदर मन उ आलोचना वनपर्ति निजकवर्ग में 216 आवास उ दादापू अन्नी ग्रमाल सा दत्तायपल्ली कालव गत एन कड़क दत्तायपल्ली कांचेरुवु वरकु कालवनु तेच्चेंदुकु मुख्यमंत्री केसीआर दृष्टि की तीसुकेल्ली इरिगेशन आर्थिक शाखलनु कष्टपडि ओपिंचानु कांचेरुवु कालवनु तर्वे विषयंलो रैतुलंदरू सहकरिंचाला వచ్చే యాసంగికి సావాయగూడెం కిష్టకిరి పెద్దగూడెం దత్తాయపల్లి దావాజీపల్లి గ్రామాలలోని 5000 ఎకరాలకు అందనున్న సాగునీరు అందించాలన్నదే ఆకాంక్ష. ఇవి పూర్తయితే ఒక్క అంజనగిరి గ్రామమే సాగునీరందని గ్రామంగా ఉంటుంది. ఎత్తిపోతల ఏర్పాటు చేసి వచ్చే వానాకాలం నీరందించాలని ప్రయత్నిస్తున్నారు. అంజనగిరి నీళ్ళందితే వనపర్తి నియోజకవర్గంలో 216 ఆవాసాలకు నీళ్ళందించినట్లు అవుతుంది. ఆరు గ్రామాలు ఈ తాండాలు మిగిలిండే ఈ పక్క దీని కోసం పోయిన ఎలక్షన్ కంటే ముందే ఎలక్షన్ జరిగే కంటే మొదలే దత్తాపల్లి దారికి వచ్చినటువంటి ఆ కాలోను తాండాదాకు వచ్చిన కాలోను కొనసాగించే ప్రయత్నం నేను మొండివాడి చేపిస్తున్నా. ముందైతే తొగేద్దాం, తర్వాత శాంక్షన్ తీసుకుందాం. ఎక్కడ పోతుంది మన సర్కారే కదా అని చెప్పి నేను ప్లాన్ చేస్తే ఒక తాగనీళ్ళలో ఏదో అద్దుతాడు పెద్ద మనుషులు. ఎందుకంటే కాలం అటువంటి దుర్మార్గుడు ఒకడు దీనికి అనుమతే లేదు, అనుమతి లేకుండా పనిట్లు చేస్తారని చెప్పి అప్పుడు ఉన్న కలెక్టర్కి అభ్యంతరం పెట్టి ఆ పనులను ఆపించాం. సరే అప్పుడు మనం ఎలక్షన్ దగ్గర పోతున్నాం, టైం దగ్గర పడ్డది. ఇంకా 10 రోజులు అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు పంచాయతీ ఎందుకు కానీ కానీ అని చెప్పి మరి అప్పటి వరకు కాంచెరువు దాంట్లో నీళ్లు పారేయాలి పారిస్తా అని చెప్పిన నేను రాములవారికి అభిషేకం చేస్తా నీళ్లతో చెప్పిన. ఏం చేద్దాము అని చెప్పి పలు పలు విధానం ఆలోచించి ఇప్పుడేదైతే ఈ కాలువ కోసం మనం ఫైల్ పెడితే ముఖ్యమంత్రి గారు అరే నువ్వు ఏదులు అంటే చేస్తేమి, బుద్ధారావు అంటే చేస్తేమి, గణపురం బ్రాంచ్ కెనాల్ అంటే చేస్తేమి, డిఐటి మీద ఏదో రిపేర్లు అంటే ఇంకేదో అంటే అన్ని చేస్తున్నాం, మళ్ళీ ఇదే మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చినాం. లేదు సార్ ఇవి మిగిలిపోయినాయి, మ్యాప్ చూపించిన కృష్ణానది ఇగో మనం ఇటు ఉన్నాం సవాయిగూడెం కాడ ఉన్నాం. కృష్ణానది ఇట్లా అడ్డం చూస్తే 10-12 కిలోమీటర్లు కూడా లేదు సార్. ఈ నీళ్లు మాకు రాకుండా ఎక్కడెక్కడో వాడుతుంటే వాళ్ళు ఏమంటారు రైతులు, మాకు 2 ఆవిడ దూరంలో లేని నీళ్లు, 2 ఆవిడ కూడా లేని నీళ్లు మాకు వస్తలేవు వాళ్ళు అడుగుతారు. మళ్ళీ ఎందుకు వస్తలేవు అంటే యాక్చువల్ గా ఇట్లుంది సార్ సిస్టమ్, ఆ పైకి పోయి కేఎల్ఐ కెనాల్ అట్లా ముందరికి పోయి ఆ నుంచి మళ్ళీ డిఐటి ఇట్లా వచ్చి డిఐటికి వెళ్ళి కిష్టాపురం కాడ నుంచి ఒక MJ4 అనే ఒక చిన్న కాలువ తీసుకొని పోతున్నాం. దాన్ని పెద్దది చేసి దాన్ని ముందుకు కొనసాగింపు చేస్తేనే వీటికి వస్తే లేకుంటే రావు అని చెప్పారు. చెప్పినా కదా అని ముఖ్యమంత్రి గారు అంగీకరించినా కూడా ప్రభుత్వం ఎట్లుంటదంటే ఇరిగేషన్ శాఖ ఉంటది, నీటి పారుదల శాఖ. నిరంజన్ రెడ్డి మంత్రి వివరలో వ్యవసాయ మంత్రి మనకు ఎంతో సేదాని అయినోడు, ఎంతో మేధావు, ఎంతో గుణి ఉన్నాడు. మన జడ్డీలో పెద్ద మేధావు, చేసుకుంటూ వచ్చి మనకు లాస్ పోవడం మస్తు బాధలోనోను అడిగినావు. ఇవాళ మాత్రం సంఘం నేను 30 ఏళ్ళు బతాన్ని నాకు బలం వచ్చింది, నీళ్ళు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ పానగాళ్ళు కిలో మండలం పుట్టినందుకు వాళ్ళమ్మ పార్వతమ్మకు మన తరఫున అందరికి నమస్కారాలు. మంచి పులిపిట్టును కానీ మనం ఇంత సంతోషంగా ఈ సొంటోడు దొరకడు చెప్తుంట ప్రజలారా వినండి మీరు, ఇసొంటి మేధావు దొరకడు. ఇప్పుడు నిలవ ఓడొస్తాడు, గొల్లలేకొస్తాడు చూడండి, నాశనం అవుతావు. కేజీ గారిని సార్ నీటి పెట్టినాం అనుకో మనకు చిప్పనే గతి. మీరు మీకు అందరికి మొక్కుతున్నా, మనం తెలంగాణ నీటి పెట్టి ఆగమైపోతాం. అందరూ మన్నిస్తారా దీన్ని మనం ఉత్తరు దొంగలేక అది ఇది అంటారు. వాళ్ళు ఏం చేయలేరు చూడండి, మనం బిచ్చగాలు కావచ్చు పొద్దుగా లోట కొట్టినట్టే. దయచేసి ఏం బాధపడదు, అందరూ మనం సారికేయాలి. కేసీఆర్నే పెట్టుకోవాలి, లేకపోతే మన రాజులు లేపుతారు. అందరికి నమస్కారాలు.
విజయవాడ వన్ టౌన్ ప్రాంతంలో మరోసారి డ్రైనేజీ వ్యవస్థ డొల్లతనం బయటపడింది. తెల్లవారుజామున కురిసిన వర్షానికి కోమల విలాస్ సెంటర్ ప్రార్థన వీధిలో వర్షపు నీరు రోడ్ల మీద ప్రవహించి స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాయల్ రూలర్ స్కేటింగ్ క్లబ్ వారి ఆధ్వర్యంలో 70 కిలోమీటర్ల స్కేటింగ్ ర్యాలీ ఎన్టీఆర్ జిల్లా నగరానికి చెందిన రాయల్ రూరల్ స్కేటింగ్ క్లబ్ వారు ఈ నెల 29న నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా స్కేటింగ్ ఆన్ రోడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారి దగ్గర కఠోర సాధనతో శిక్షణ పొందిన 15 మంది విద్యార్థులతో ఆదివారం ఉదయం విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు సుమారు 70 కిలోమీటర్ల స్కేటింగ్తో ర్యాలీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ ర్యాలీలో పిల్లలందరూ 12 నుండి 14 సంవత్సరాల వారు ఉండగా చూపర్లను ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలిచింది. Yeah.
మేము విజయవాడ నుంచి వచ్చామండి. పేరు కబీర్ అండి. నా పేరు నా పిల్లలు వీళ్ళందరూ స్కేటింగ్ నేర్చుకునే పిల్లలు. నా పేరు కబీర్, స్కేటింగ్ కోచ్ అండి. విజయవాడ నుంచి రాయల్ రోలర్ స్కేటింగ్ క్లబ్ మాది క్లబ్. సో రేపు 29th ఆగస్ట్ 29th ధ్యాన్చంద్ బర్త్డే, మన నేషనల్ స్పోర్ట్స్ డే రేపు. సో దానివల్ల మేమందరం ఇక్కడ సందర్భంగా స్కేటింగ్ ర్యాలీ చేయడం జరిగింది. విజయవాడ నుంచి మచిలీపట్నం దాకా మధ్య మధ్యలో ఆపుకుంటా 15-20 కిలోమీటర్స్ నాన్ స్టాప్గా చేసుకుంటా వచ్చాము. సో రేపు 29th నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మేము అందరం ఆయన తరఫున స్కేటింగ్ ర్యాలీ చేయడం జరిగింది. మేము విజయవాడ నుంచి వచ్చామండి. పేరు కబీర్ అండి. నా పేరు నా పిల్లలు వీళ్ళందరూ స్కేటింగ్ నేర్చుకునే పిల్లలు. నా పేరు కబీర్, స్కేటింగ్ కోచ్ అండి. విజయవాడ నుంచి రాయల్ రోలర్ స్కేటింగ్ క్లబ్ మాది క్లబ్. సో రేపు 29th ఆగస్ట్ 29th ధ్యాన్చంద్ బర్త్డే, మన నేషనల్ స్పోర్ట్స్ డే రేపు. సో దానివల్ల మేమందరం ఇక్కడ సందర్భంగా స్కేటింగ్ ర్యాలీ చేయడం జరిగింది. విజయవాడ నుంచి మచిలీపట్నం దాకా మధ్య మధ్యలో ఆపుకుంటా 15-20 కిలోమీటర్స్ నాన్ స్టాప్గా చేసుకుంటా వచ్చాము. సో రేపు 29th నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మేమందరం ఆయన తరఫున స్కేటింగ్ ర్యాలీ చేయడం జరిగింది. విఘ్నాలు తొలగించే విఘ్నాధిపతి ఉత్సవాలకే ఆంక్షల అంటూ విశాఖలో ఏపీ సాధు పరిషత్ నిలదీసింది. వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ సాధు పరిషత్ నివసన దీక్షకు చేపట్టింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వినాయక విగ్రహంతో వినూత్న ప్రదర్శన చేపట్టింది. ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడుతూ వినాయక చవితిని హిందువులకు దూరం చేసేలా నిర్ణయాలు జరుగుతున్నాయని, రాష్ట్రాన్ని క్రైస్తవ రాష్ట్రంగా మార్చాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చవితి ఉత్సవాలను నిర్వహించాలంటే ఆంక్షలు విధించడం విడ్డూరంగా ఉందని, ప్రతి మండపానికి 4 డిపార్ట్మెంట్ల నుంచి పర్మిషన్ తీసుకుంటేనే అనుమతి ఇస్తారని చెప్పడం శోచనీయమని అన్నారు. క్రైస్తవ ఎజెండాను అమలు చేయాలని చూస్తే పరాభవం తప్పదని హెచ్చరించారు. బోలో గణేష్ మహారాజుకి, విఘ్నేశ్వర స్వామికి, వరసిద్ధి వినాయక స్వామికి, హిందూ బంధువులందరికీ మేము మీడియా ద్వారా ఈరోజు రాష్ట్రంలో హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని, గణేష్ ఉత్సవ కార్యక్రమాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కుట్రపూరితంగా వ్యవహరించి ఇతర మతాలను గౌరవిస్తున్నారు, మైనార్టీలకి పెద్దపీట వేస్తున్నారు, మైనార్టీలకి హజ్ యాత్రలని, జెరూసలేం యాత్రలని అనేక రకాలుగా బడ్జెట్ని కేటాయిస్తున్నారు కోట్లాది రూపాయలు. కానీ హిందువులు మేము ఏమీ అడగలే, మేమేమీ కూడా మా దేవాలయాల్ని రక్షించండి అని కోరుతున్నాం తప్ప మేమేమీ మాకు యాత్రలకి ఇమ్మని మేము అడగడంలే. అయినా కూడా హిందువుల తొలి పండుగ అయిన వినాయక చవితిని కూడా చేయనివ్వకుండా అనేక రకాల ఆంక్షలు పెట్టి హిందుత్వాన్ని కించపరిచి మెజారిటీ అయిన హిందువుల మనోభావాలని అస్సలు పరిగణలోకి తీసుకోకుండా మరి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇది చాలా దారుణమేది, అమానుషమేది. ఒక పక్క గత సంవత్సరం మనం చూసాం, కరోనా సమస్య పోయినప్పటికీ కూడా అనేక రకాల ఆంక్షలు పెట్టి గత సంవత్సరం కూడా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. చివరికి హైకోర్టు తీర్పిస్తే తప్ప గత సంవత్సరం వినాయక చవితి
చేసుకోలేకపోయాం. మరి ఈ సంవత్సరం కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారికి హిందుత్వం అంటే ఎందుకు ఇంత కక్ష సాధింపు? ఎందుకు అనేక రకాల ఆంక్షలు పెట్టి గత సంవత్సరం కూడా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. చివరికి హైకోర్టు తీర్పిస్తే తప్ప గత సంవత్సరం వినాయక చవితి చేసుకోలేకపోయాం. మరి ఈ సంవత్సరం కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారికి హిందుత్వం అంటే ఎందుకు ఇంత కక్ష సాధింపు? హిందువులంటే ఎందుకండి ఇంత ద్వేషం ఈ ముఖ్యమంత్రి గారికి? గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. ఈరోజు దేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఆయా రాష్ట్రాల్లో వినాయక చవితికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పక్క మన రాష్ట్రం తెలంగాణ కానీ కర్ణాటక కానీ అన్ని రాష్ట్రాలు కూడా మహానుభావుడు మరి బాలగంగాధర తిలక్ గారు పెట్టినటువంటి హిందువుల్లో ఐక్యత కలగాలి, హిందువులందరూ సంఘటితం కావాలి, బ్రిటిష్ వారిని తరిమి కొట్టడం కోసం హిందువులను సంఘటన చేయడానికి వినాయక ఉత్సవ మండపాలని వినాయక ఉత్సవాలను ఏర్పాటు చేస్తే మరి ఈరోజు ఈ ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేనటువంటి ఆంక్షలు, దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా హిందుత్వాన్ని ఇంత కాలరాసినట్టుగా చరిత్ర ఎక్కడా కూడా లేదండి. ఇంత ఇంత ఘోరము ఇంత దారుణానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒడిగడుతున్నారు. హిందువులు చేసిన పాపం ఏంటండి? మీకు 151 సీట్లు ఇచ్చి మెజారిటీతో ముఖ్యమంత్రి పదవిని మీకు ఇవ్వడమే తప్ప, హిందువులందరూ ఓట్లేసి మీకు ప్రభుత్వాన్ని కట్టబెట్టి గెలిపించడమే తప్ప, ఇతర మతాలను మీరు చక్కగా చూస్తున్నారు, ఇతర మతాలకు ఆంక్షలు లేవే, వారి మైకులు తీయమనరు, వారికి ఏమీ డబ్బులు రుసుము చెల్లించమనరు, వారికి ఏమో పెర్మిషన్లు అనరు. ఈరోజు వినాయక చవితి చేసుకోవడానికి ఫైర్ స్టేషన్ పెర్మిషను, మున్సిపాలిటీ పెర్మిషను, ఎలక్ట్రిసిటీ పెర్మిషను, పోలీసు వారి పెర్మిషను, ఇన్ని పెర్మిషన్లు ఎవరు తెచ్చుకుంటారండి? ఎవరికి సాధ్యం? ఇటువంటి దారుణాలకి ఈ ముఖ్యమంత్రి రాష్ట్రంలో హిందుత్వాన్ని అనగదొక్కేస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణం. మా వినాయకుడిని మా దైవాన్ని మేము పూజించుకోవడానికి ఇన్ని ఆంక్షల, మేము పాకిస్తాన్లో ఉన్నామా లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా అనే నమ్మకం, అపనమ్మకం ఒక బాధ కలుగుతున్నది ఈరోజు కోట్లాది మంది హిందువులకి. తక్షణమే ప్రభుత్వం ఈ ఏదైతే ఆంక్షలు ఉన్నాయో ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఎప్పటికే క్రైస్తవ ముఖ్యమంత్రి, ఇది క్రైస్తవులకి మైనార్టీలకే ఈ ప్రభుత్వం తప్ప హిందువులకి ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సహకరించడం లేదు అనే ముద్ర కఠినంగా మీ మీద పడిపోతుంది. అలాగే హిందూ సమాజాన్ని మేము కోరుతున్నాం, ఎవరి దయా దాక్షిణ్యాల మీద మనం ఆధారపడనక్కర్లేదు. ప్రతి సంవత్సరం ఏ విధముగా స్వచ్ఛందముగా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఎవరికి ఏ ఆటంకం లేకుండా వినాయక ఉత్సవాల్ని వినాయకుడు అనుమతితో మనం చేసుకుందాం. ఎవరి దయా దాక్షిణ్యాలు ఎవరి అనుమతులు మనకు అక్కర్లేదు. మీకు ఎవరైనా ఆపితే మా హిందూ సంఘాలకి మీరు మాకు సమాచారం ఇవ్వండి, తప్పనిసరిగా మీకు బాసడగా నిలబడి ఈ సంవత్సరం వినాయక చవితిని ఘనంగా ప్రతి హిందూ కూడా చేసుకోవాలని మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నామండి. కానిస్టేబుల్ పరీక్ష కేంద్రం వద్ద పోలీసుల ఓవర్ యాక్షన్. హనుమకొండ జిల్లా భీమవరం ఎస్బీఎస్ కాలేజీ దగ్గర కానిస్టేబుల్ పరీక్ష రాయడానికి వచ్చిన గిరిజన అమ్మాయి అనూషపై ఎస్ఐ బండారు సంపత్ అసభ్యంగా ప్రవర్తించడంతో ప్రతిఘటించిన అన్న చెల్లెళ్లు అన్న రాజ్ కుమార్ పై పోలీసులు దాడి చేశారు. కొందరు పోలీసుల అత్యునత్సాహంతో మొత్తం పోలీసులు వ్యవస్థకే మచ్చ తెస్తున్నారని ప్రజలు అంటున్నారు. ఏంటి సార్ మీరు నా మీద ఎందుకు చేస్తున్నారు? మీరు నా మీద ఎందుకు చేస్తున్నారు? మీరు నా మీద ఎందుకు చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? మీకు ఒక ఉమెన్ అని తెలియదు, మీకు ఎలా మాట్లాడాలో తెలియదా? మీకు సార్ మీరు ఎలా మాట్లాడుతున్నారో తెలియదా? ఎలా మాట్లాడుతున్నారు? ఒక అబ్బాయి మీద చేయడం కరెక్టే, మరి నా మీద మీరు ఎందుకు చేస్తారు సార్? నా మీద మీరు చేయేశారు, చాలా మంది చూసారు, కానీ కరెక్ట్ ఇక్కడ వీడియో తీసేవాళ్ళు వేరే కదా మీది. మీరు ఇక్కడ ఉన్నది ఎందుకు సార్? మాకు చెప్పడానికే కదా, మాకు చెప్పడానికే కదా ఇక్కడ ఉన్నది. ఇట్లా మాట్లాడతారా అంటే కూర్చోరా?
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పోలీస్ అధికారి పరుగు పరుగు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద. అందుకే పట్టుపట్టి సాగునీళ్లను తెచ్చి ప్రతి ఊరిని సస్యశ్యామలం చేశాం. రాష్ట్రంలో భూగర్భ జలాలు అత్యధికంగా పెరిగిన జిల్లా వనపర్తి అని తెలిసినప్పుడు ఎన్నెళ్ల కష్టం ఫలించింది. ఇది రోజు బులెటిన్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.